కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల దేవుడు వైఎస్ రాజశేఖర్ కాబట్టి ఆ భవంతుడు కాపాడాలని కోరుతూ మనసారా ప్రార్థన ప్రజల ద్వారా కోరుతున్నాను. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు విశాఖపట్నం అండి. నా పేరు కాకి నిర్మలారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలని. నాకు ఈ విషయం ఇప్పుడు TV9 ద్వారా తెలిసి నేను చాలా బాధపడుతూ వచ్చానండి. నాకు ఫుల్ బీపీ ఉంది, ఒంట్లో బాగాలేదు. కానీ ఆయన ప్రజల మనిషి, మహిళల పాటి దేవుడు ఆయన. అటువంటి వ్యక్తిని వేసి దుష్టు శక్తులు కూడా ఏమి చేయలేరు. భగవంతుని దయవలన ఆయన క్షేమంగా రావాలని మా విశాఖ మహిళా సంఘాల తరపున, విశాఖ మహిళా కాంగ్రెస్ తరపున, అందరి తరపున మేమందరం కూడా చాలా కుమిలిపోయి కుంగిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పూజలు పురస్కారాలు చేసి భోజనాలు లేకుండా TV9 TV5 సాక్షి టీవీలు ఇవన్నీ చూసుకొని ఉన్నారు. ఇప్పుడు నేను ఆత్రం తట్టుకోలేక నేను అక్కడి నుంచి నేను రావాల్సి వచ్చింది. మిమ్మల్ని అందరినీ చూసాక మరి కూడా నాకు చాలా బాధగా ఉందండి. భగవంతుడు దయవల్ల సీఎం గారు క్షేమంగా ఉండాలని మేము ఆంధ్రప్రదేశ్ తరఫున, ప్రజలందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. సీఎం గారు రావాలి, సీఎం గారు బాగుండాలి. సీఎం గారు ఎవరికి హాని చేయలేదు, సీఎం గారిని ఏ దుష్టి శక్తులు ఏం చేయలేరు, ఎవరు కూడా అంచర్లేరు. ఆయనకి కడుపు, ఆయన బాగా ప్రజలు పరిపాలిస్తున్నారని అపోజిషన్ వాళ్ళకి చాలా కడుపు అంట. ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ అపోజిషన్ వాళ్ళందరికీ కూడా ఆ కడుపు మంట చల్లారి ఉండొచ్చండి. వాళ్ళందరూ కూడా ఇటువంటి సేవ ఏ సీఎం కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ సీఎం కూడా చేయలేనటువంటి సేవ మన రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలకు అందిస్తున్నాడు. ప్రతి మహిళలకి చేయూతనిచ్చి, నేను నిన్న మొన్న ఒక మహిళతో మాట్లాడితే, అమ్మ భగవంతుడు చల్లకుండానమ్మా, దేవుడి మీద రోజు దేవుడికి మొక్కకుండా మేము రాజశేఖర రెడ్డికి మొక్కాలంటే ఎందుకు మొక్కాలని అడిగితే, 1200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ మాకు అందరికీ 4000 రూపాయలు చేసేవాడిని వాళ్ళందరూ గుండెల మీద చేయేసి దైవ సాక్షిగా వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రజలు, ఇటువంటి మహిళలు, పేద మహిళలందరికీ కూడా సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని అన్ని దేవుళ్ళకి, అల్లాకి, ఈశ్వరికి, తర్వాత క్రిస్టియన్స్ భగవానికి అందరికీ కూడా మేము కోరుకుంటున్నాము. బాగుండాలి, సీఎం గారు బాగుండాలి. అది ఇది ఇక్కడున్న పరిస్థితి. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరు దేవుళ్ళ సంకల్పం సీఎంకు ఉంది. సీఎంకి ఏమీ కాదు అని చెప్పి ఇక్కడికి వచ్చే లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ముఖ్యమంత్రికి ఏమీ కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే పూర్తిగా సీఎం క్షేమంగా ఉన్నప్పటికీ కూడా ఇది పూర్తిగా సీఎంకి ఎటువంటి హాని జరగకూడదని చెప్పి భావిస్తున్నామని చెప్పి కొంతమంది కంటతడి పెట్టడం కూడా ఇక్కడ జరుగుతుంది పరిస్థితిని. చంద్రకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం. సీఎం క్యాంప్ కార్యాలయం అందించినందుకు ముఖ్యమంత్రి సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ముఖ్యమంత్రి క్షేమ సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన క్షేమంగా ఉండాలంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది, వేద ప్రార్థన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ట్రేస్ చేసేందుకు కృష్ణమలం పోర్టు నుంచి ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ వెళ్లడం జరిగింది. ఆ దట్టమైన మబ్బులు కమ్ముకోవడంతో గాలింపు